32 లక్షల చిల్లర ఉంటుంది స్క్వేర్ కిలోమీటర్లు. అదే ఎకరాలను కనుక భారతదేశ భూభాగానికి కొలిస్తే కరెక్ట్గా దాని లెక్క 83 కోట్ల ఎకరాలు. అమెరికా మనతో 2.5 టైమ్స్ పెద్ద ఉంటుంది అధ్యక్ష. కానీ అమెరికాలో 29% వ్యవసాయ అనుకూల భూమి ఉంది. చైనా మనకన్నా 1.5 టైమ్స్ పెద్ద ఉంటుంది. కానీ చైనా లోపల 16% వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఇండియా ఈజ్ ఓన్లీ ద బ్లెస్డ్ కంట్రీ ఇన్ ద హోల్ గ్లోబ్. మొత్తం ప్రపంచంలో సరాసరి 50% 41 కోట్ల ఎకరాల భూమి బ్రహ్మాండంగా కల్టివేబుల్ ల్యాండ్ ఉన్నటువంటి దేశం ఒకటే ఒక దేశం ఇండియా. అండ్ వీ హ్యావ్ 3 ఎక్సలెంట్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్. సాగర తీరాల హ్యూమిడ్ వాతావరణం ఉన్నటువంటి ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ లైక్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సముద్ర తీరాలు లేకుండా ఉన్నటువంటి ట్రాపికల్ వెదర్ స్టేట్స్ ఉన్నాయి. ఇసిలియే హిందుస్థాన్ మే యాపిల్ బి ఉగ్తాయి, ఆమ్ బి ఉగ్తాయి. వీ హ్యావ్ ఎక్సలెంట్ 3 ఆగ్రోక్లైమేటిక్ జోన్స్ అండ్ ది కంట్రీ హ్యాస్ ఎక్సలెంట్ సోలార్ ఇన్సిడెంట్స్. శీతల ప్రదేశాలు ఉన్నాయి అధ్యక్ష, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటివి. శుద్ధమైన నదీ జలాలని, అద్భుతమైన హ్యూమన్ క్యాపిటల్ని వీటిని కనుక ఇంటిగ్రేట్ చేసినట్టయితే అద్భుతం అంటే అద్భుతం జరిగిపోయి ప్రపంచానికే గొప్ప ఫుడ్ చైన్, ఇండియన్ ఫుడ్ చైన్ ఉండాలి. అట్లాంటిది మన పిల్లలు ఇవాళ ఏమి తెచ్చుకుంటావురా, మెక్డొనాల్డ్కి వెళ్ళి బర్గర్ తెచ్చుకుంటా, సబ్వేలకు వెళ్ళి పిజ్జా తెచ్చుకుంటా, క్యూ కారే హమారే బచ్చే ఆజ్ మెక్డొనాల్డ్కి బజ్జా బర్గర్ క్యూ కారే, పలానా పిజ్జా క్యూ కారే. యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి పాలసీలు రూపకల్పన చేస్తే ప్రపంచంలోనే అత్యధిక అద్భుతమైనటువంటి ఫ్రెష్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన ఇండియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండాలి. అందుకే మా యువ శాసనసభ్యుడు సుమన్ చెప్పినట్టు అధ్యక్ష, మా బీఆర్ఎస్లో అందుకే పెట్టినాం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. ఆ కిసాన్ సర్కార్ వస్తే తప్ప ఈ సర్కార్లు చేయి. అటు రైతులు బాగుంటారు, వాళ్ళకి ధరలు వస్తాయి, పంటలు పండుతాయి, ప్లస్ అక్కడిదక్కడనే రైతుల పిల్లలతోనే, రైతుల యొక్క పిల్లలు ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళ పిల్లలకి అప్పులు ఇచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీలకు అంబానీలకు కాదు, ఇదే ఎల్ఐసి నుంచి, ఇదే ఎస్బీఐ నుంచి ఆ పిల్లలకు అప్పులు ఇప్పించి అద్భుతమైనటువంటి లక్షలాది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టించినట్టయితే ప్రపంచానికి అన్నం పెడతాం, దేశం కరకరలాడుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రయత్నమే లేదే, యుద్ధం దీని మీద చేయాలి, దరిద్రం ఈ దరిద్రం మీద చేయాలి, అది పోయి ఉల్టా ఈ చేసే శాత కాదు. వడ్లు కొనుమని మన మంత్రులు పోతే ఈ జగదీశ్వరుడు పోయిండు, అందరూ పోయినా 8 మంది మంత్రులు, ప్రశాంత్ రెడ్డి, అజయ్ గారు లేకపోతే పోయిండు. వడ్లు కొనన్నా బాగుంటే వడ్లు కొనము, మీరు నూకలు తిను నేర్పిన ప్రజలకు ఉంటారు. ఇదా ఒక కేంద్ర మంత్రి మాట్లాడే మాట నేను అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రజలను మీరు నూకలు తినండి అనొచ్చునా, అంటే అహంకారమా ఏమన్నమాట నాకు అర్థం కాదు. మంచి మాటనే అవుతుందా, పద్ధతేనా, వ్యవహారతలు మాట్లాడే పద్ధతేనా అది, అంటే ఈ పద్ధతులలో దేశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు, ఎక్కడ పోతుంది ఈ దేశము. అందువల్లనే భారతదేశంలో తెలంగాణ లాంటి ప్రభుత్వమే వస్తే ఎస్ ఐ సే విత్ ప్రౌడ్, మా మీద ఎన్ని కేసులు పెట్టి ఎన్ని మా మీద ఎన్ని కుట్రలు చేసి ఇళ్ళ రాయందరూ తెలియదు అధ్యక్ష, ఇవాళ ఈ సైడ్కి వెళ్ళి ఆ సైడ్కి మారచ్చు, ఏ దుర్మార్గుడు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కలెక్టరేట్లలో బెంచీలు పలుకొట్టి కాళేశ్వరం కాకుండా చేసినారో, పాలమూరు కాకుండా చేస్తున్నారో తెలియదా, వాస్తవం కాదా. అయినా మేము తట్టుకొని ఇలా బ్రహ్మాండంగా 24 గంటల పవర్ ఇచ్చి కష్టపడి నీళ్లు తీసుకొచ్చి చెరువు నింపి చెక్ డ్యాములు కట్టి పంజాబ్ను తలదన్నే పరిస్థితికి పోతున్నాం అధ్యక్ష, పంజాబ్ను తలదన్నే పరిస్థితికి. సెకండ్ ర్యాంక్లో ఉన్న వేళ ఇండియాలో ఐ హో డౌట్, వెరీ షార్ట్ పీరియడ్లో ఫస్ట్ ర్యాంక్ పోయిన నాకు ఆశ్చర్యం లేదు, ఐ హో డౌట్. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే కష్టపడ్డదో, ఏ విధంగా నీళ్ళ విషయంలో పర్ఫామ్ చేసినరో అధ్యక్ష, ఇంకోటి దయచేసి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో అధ్యక్ష ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని వేస్తే కృష్ణా జలాల మీద,
2004 లేసిందండి, ఇలా 2023 ఒకరేమో 20 ఏళ్ళు కాబట్టి హరి లేదన్నా శివ లేదు. ఆ జడ్జిని ముగ్గురు వాడుకొచ్చి కూర్చోబెడతారు అధ్యక్ష బెంచ్ మీద. ఆయన ఏమి తేల్చాడు ఏమి లెక్క, అంటే నీళ్ళ లెక్క ట్రిబ్యునల్ తేల్చడానికి, ఇదేం ట్రిబ్యునల్, ఇదేం దిక్కుమాలిన దందా? ట్రిబ్యునల్ అవార్డులు పాస్ చేయడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడితే దాని తర్వాత మరి పర్మిషన్లు ఎప్పుడు రావాలి? దాని మీద ఎన్ని అధ్యక్ష, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, మన్ను క్లియరెన్స్, మశానం క్లియరెన్స్ అవి ఎప్పుడు రావాలి? తర్వాత డిజైన్లు ఎప్పుడు ఫైనల్ కావాలి? ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి? ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి? ఇది ఇది సాధ్యమవుతుందా? ఇది అయ్యే పని ఈ దేశంలో ఈ కానూను?